కథ చెప్పడం వేరు, దాన్ని సినిమాగా మలచడం వేరు. సో కథ అనుకున్న దగ్గర నుంచి సతీష్, నేను అండ్ మా టీమ్, ఎవ్రీ వన్ ట్రావెల్ అయిన విధానం అది మాకు మట్టుకే తెలుసు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఐ హర్డ్ టుడే మార్నింగ్ ఎవరో ఏదో వెబ్సైట్లో దిల్ రాజు గారు దీనికి డెబ్యూ డైరెక్టర్గా చేశాడు అని ఎక్కడో రాశారు. దయచేసి నేను కోరుకునేది ఒకటే, అది దర్శకుల సినిమా, నేను వాళ్ళ వెనకాల ఉంటాను. సో 30 సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ప్రతి ఒక్క డైరెక్టర్కి తనలో ఒక కసి ఉంటుంది. శతమానం తర్వాత సతీష్ ఈ పాయింట్ చెప్పిన నుంచి మా ఇద్దరు ట్రావెల్ అది. నెక్స్ట్ సినిమా కూడా చేయబోతున్నాం మేము. అంటే ఒక రిలేషన్, ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ స్ట్రాంగ్గా ఉంటే స్ట్రాంగ్ సినిమా వస్తుందని శతమానం భవతి ప్రూవ్ చేసింది. ఇప్పుడు సినిమా చూసిన వాళ్ళందరూ చెప్తున్నారు, అందరూ బాగా చెప్తున్నారు. బట్ అల్టిమేట్ 9 ఆగస్ట్ ప్రేక్షకులు చెప్పే వరకు మేము వెయిట్ చేయాల్సిందే. ఇంకా 3 డేస్ ఇదే ఎమోషనల్గా ఇదే అటాచ్మెంట్తో వెయిట్ చేస్తాం. బట్ నో డౌట్ అందరు చెప్పిన దాంట్లో 100% లేకుండా 90% అయితే కంపల్సరీ సినిమా ఉంటుంది. సో వాళ్ళందరూ అంటున్నారు, బట్ నేను ఏమో విల్ వెయిట్ ఫర్ ద 9th వరకు. సో అనుకున్నట్టు సినిమా చాలా బాగా వచ్చింది, నో డౌట్. బట్ అల్టిమేట్ ఆడియన్స్ స్టాంప్ వరే వరకు వెయిట్ చేయాల్సిందే. మేమంతా ఒక సినిమా కోసం కష్టపడే కార్మికులం. ఆ సినిమా సక్సెస్ అయిన రోజే మాకు అది ఆనందం. సో ఇప్పుడు మా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడినా, మా ఆర్టిస్టులు, మా టెక్నీషియన్స్ మాట్లాడుతున్నా, మాకు తెలియక ఒక ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంటే మేము చేసిన కష్టానికి రేపు రాబోతున్న రిజల్ట్. సో 9th కూడా ఇదే రిపీట్ అవుద్ది. ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఆడియన్స్ దగ్గర నుంచి కూడా ఇదే రిపీట్ అవుద్ది. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా ఇస్తున్నాం. ఇక అది ఏ రేంజ్లో సక్సెస్ చేస్తారనేది మీ మీద ఆధారపడి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.